అసలు స్టాప్ లాస్ అనేది ఎలా ప్లేస్ చేయాలి, ఈ స్టాప్ లాస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సో ఈ స్టాప్ లాస్ అనే టాపిక్ గురించి మా ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు. ఓకే అండి, ముందుగా స్టాప్ లాస్ అంటే ఏంటి, లేకపోతే స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి అనేది మనం అసలు కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా అర్థమయ్యేలాగా ముందు ఒకసారి డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా స్టాప్ లాస్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ, పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఎంతవరకు నష్టాన్ని భరించగలరు, అంటే రిస్క్ రివార్డ్ రేషియో, అంటే నాకు రూపాయి లాభం వస్తే రూపాయి నష్టమే భరించగలను, లేకపోతే 10 రూపాయల లాభం వస్తే 5 రూపాయల నష్టాన్ని భరించగలను అని ఇలా ఒక డెసిషన్ తీసుకుంటారండి. అంటే వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టరు 155 రూపాయల్లో, ఒక ట్రేడరు 155 రూపాయల్లో ట్రేడ్ తీసుకున్నాడు, బై చేశాడు. సో అతను స్టాప్ లాస్ అతను మ్యాక్సిమం 3% అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3% అయితే 150 రూపాయలు 50 పైసలో, లేకపోతే 149.50 పైసలో అప్రాక్సిమేట్గా ఆ ప్రైసెస్ వరకు వస్తే నేను నష్టాన్ని భరిస్తాను, అంతకంటే ఎక్కువ నష్టాన్ని నేను తీసుకొని ఈ రోజు వరకు అని చెప్పేసి నిర్ణయించుకొని తను ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాడు. దీంట్లో రకాలంటే టైట్ స్టాప్ లాస్ అంటుంటారు, మామూలుగా జనరల్గా అడ్వైస్ చేసినప్పుడు టైట్ స్టాప్ లాస్ పెట్టుకోండి అంటారు. అంటే కొంచెం రిస్కీ ఉంది, ఎక్కువ దూరం పెట్టుకున్న ఉపయోగం లేదనే సందర్భాల్లో స్టాప్ లాస్ని చాలా దగ్గరగా పెడతారు. అంటే 155 రూపాయలు ఎక్కువని 154, 153.5 అట్లా కేవలం రూపాయిన్నర, అంటే 1%కే స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటారు. కొంతమంది ఇంకా స్కాల్పర్స్ ఉంటారు, అంటే తక్కువ అమౌంట్, అంటే వాళ్ళ ప్రాఫిట్ టార్గెటే 50 పైసలు ఉంటుంది, వాళ్ళ స్టాప్ లాస్ కేవలం 20 పైసలు 15 పైసలు మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకొని ఓకే వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. అట్లాగే వైడ్ స్టాప్ లాస్ ఉంటుంది, అంటే చిన్న చిన్న స్టాప్ లాస్లు కొట్టేసి స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటారు అనలిస్టులు. అట్లాంటి సందర్భాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు 155 రూపాయల దగ్గర కొంటే 149, 150, 151 అట్లా దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుంటారు, దీన్ని వైడ్ స్టాప్ లాస్ అంటారు. ఇట్లాగే 155 రూపాయల దగ్గర కొన్న తర్వాత మన ప్రాఫిట్ పెరుగుతూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ 160, 165 అలా వెళ్తూ ఉన్నప్పుడు స్టాప్ లాస్ని ట్రయల్ చేస్తుంటారు. అంటే కొంచెం ప్రాఫిట్ని లాక్ చేయడం, లేకపోతే కాస్ట్ టు కాస్ట్కి ట్రేడ్ని లాక్ చేయడం అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే 155 కొన్ని 162 రాగానే 155కి స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఇంకా నష్ట భయం లేదు, కొన్న ప్రైస్ దగ్గరే స్టాప్ లాస్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా పైన వచ్చేదంతా వాళ్ళకి ప్రాఫిట్ కింద ఉంటుంది. అది 162 రూపాయల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 169కి వెళ్తే ఒక 7 రూపాయలు పైకి జరుపుకొని, 8 రూపాయలు పైకి జరుపుకొని 163, 164 అలా పెట్టుకుంటూ ఉంటారు. సో దీంట్లో స్టాప్ లాస్ని పైకి జరుపుకుంటూ వెళ్ళే విధానాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారండి. సో ఈ రకరకాలుగా వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఇది డిజైన్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. సో మార్కెట్లో రియల్గా ఆర్డర్ పెట్టేటప్పుడు 2 రకాల స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉంటాయి. ఒకటి స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అని, అలాగే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అని ఉంటాయి. అవి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఎస్ ఎస్, అంటే ఈ ఫ్రీక్ ట్రేడింగ్ అనే వీడియోలో మనం మీరు చూసినట్లయితే వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇవి బేసిక్గా ఉన్న స్టాప్ లాస్ రకాలు. అయితే ఈ స్టాప్ లాస్కి సంబంధించి ఒక స్ట్రాటజీ కూడా నేను విన్నాను, స్టాప్ లాస్ హంటింగ్ అనే ఒక స్ట్రాటజీ కూడా ఉందంటారు కదా, ఏంటి అసలు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? స్టాప్ లాస్ హంటింగ్ అంటే రిటైలర్ ఇన్వెస్టర్కి సంబంధం, అంటే రిటైలర్ ఇన్వెస్టర్ దాంట్లో బాధితుడు అండి. యాక్చువల్గా రిటైల్ ఇన్వెస్టర్ దాంట్లో బాధితుడు. అసలు యాక్చువల్గా స్టాప్ లాస్ హంట్ చేసేది పెద్ద పెద్ద ఆపరేటర్సు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద ఎఫ్ఐఎస్, వీళ్ళందరూ స్టాప్ లాస్ హంట్ చేస్తారు. అంటే ఈ ఇన్వెస్టర్ ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుంటాడు అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అంటే ఈ అవగాహనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాస్ని హిట్ చేసి రివర్స్ చేస్తూ ఉంటారు ప్రైసెస్ని. సో ఇవన్నీ మనకి అందరికీ అనుభవమే, ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ అందరూ అనుకుంటుంటారు. ఎగ్జాక్ట్గా మన స్టాప్ లాస్ కొట్టిన తర్వాత కొద్దిసేపటికే మార్కెట్ రివర్స్ అయిపోయింది, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది కానీ మనకు ట్రేడ్ లేకుండా పోయింది, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే స్ట్రాంగ్ హ్యాండ్స్ మార్కెట్లో, స్టాక్స్ అయితే ఆపరేటర్సు, వీళ్ళందరూ కూడా స్టాప్ లాస్ హంటింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ హంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రిటైల్ ఇన్వెస్టరే బాధితుడిగా దాంట్లో ఉంటాడు. అయితే అంటే ఇన్స్టిట్యూషన్స్కి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అంటారు దీనివల్ల? అంటే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే రిటైల్ ఇన్వెస్టర్కి లిక్విడిటీ సమస్య లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 షేర్లు కొనుక్కోవాలి, లేకపోతే 1000 షేర్లు కొనుక్కోవాలంటే నాకు మార్కెట్లో పెద్ద ఇబ్బంది లేదు, నేను వెంటనే వెళ్ళి ఒక క్లిక్ ఆఫ్ ద బటన్లో నేను 500 షేర్లు కొనుక్కోగలుగుతాను. కానీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు వాళ్ళ టార్గెట్ ఒక 500000 షేర్లు కొనుక్కోవాలి, లేకపోతే 1000000 షేర్లు కొనుక్కోవాలని ఉంటుంది. సో వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి
10 లక్షల షేర్లు కనుక కొనుక్కుంటే ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ మనకి క్యాష్ మార్కెట్లో 20% సర్క్యూట్ ఉంటే 20% సర్క్యూట్ హిట్ అయిపోయినా కానీ వాళ్ళకి 5 లక్షలు వాళ్ళకి కావాల్సిన 10 లక్షల షేర్లు దొరకవు. సో అందుకని ఇక్కడ చిన్న గ్యాంబుల్ చేస్తారు. ఓకే, అంటే ఏం చేస్తారంటే ప్రైసెస్ని ఇంటెన్షనల్గా కిందకి పుష్ చేస్తారు. కావాలనే పుష్ చేసి ప్రైసెస్ కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయినప్పుడు వచ్చే వాల్యూమ్ అంతా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. అంటే బిగ్ ప్లేయర్స్ చేతుల్లోనే ఉంటుంది ఇదంతా. ఇదంతా బిగ్ ప్లేయర్స్ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి కావాలి, ఎందుకంటే ఇప్పుడు స్టాక్ని ఒక 2% కిందకి పుష్ చేశారనుకోండి, మన స్టాప్స్ అన్నీ హిట్ అయిపోతాయి. మన స్టాప్స్ హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ వాల్యూమ్ అంతా వాళ్ళకి వస్తుంది. అదీ కాక ఒక లిక్విడిటీ ఎలా పెరుగుతుందంటే మార్కెట్లో ఒక స్టాక్లో ఎప్పుడైతే స్టాక్ 2% కిందకి పడిపోయిందో ఆటోమేటిక్గా ఆ గ్రాఫ్లో చూసినప్పుడు ఆ స్టాక్ ఫ్రీగా పాడిపోతున్నట్టు కనిపిస్తుంది. ఆ టైంలో 2% కింద పడిపోతున్నప్పుడు గ్రాఫ్స్ ఏ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా, 1 మినిట్ పెట్టుకున్నా, 3 మినిట్స్ పెట్టుకున్నా, 15 మినిట్స్ పెట్టుకున్నా కానీ ఈజీగా పడిపోయింది 2%. అన్ని లెవెల్స్ బ్రేక్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం షార్ట్ చేయొచ్చని కొత్త ట్రేడర్స్ వచ్చి ఆటోమేటిక్గా ఆ పాయింట్లో షార్ట్ చేస్తుంటారు. వాళ్ళు చేసే షార్ట్స్ కూడా వీళ్ళు అది బయింగ్ సైడ్ క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎస్ ఎస్. సో ముందుగా మనం స్టాప్ లాస్లు పెట్టుకున్న ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చే క్వాంటిటీస్, అట్లాగే ఫ్రెష్గా వచ్చి లిక్విడిటీ కోసం ఎవరైతే అమ్ముతారో ఆ వచ్చిన వాల్యూమ్స్ని కూడా మొత్తం క్యాప్చర్ చేస్తారు. ఈ ప్రాసెస్లో స్టాక్ ఫ్లక్చువేట్ అవ్వడం బాగా ఎక్కువ అవుతుంది. ఈ ఫ్లక్చువేట్ అవ్వటం వల్ల ఇంకా ఎక్కువ మంది ఇంట్రాడే ట్రేడర్స్ ఆ పర్టికులర్ కౌంటర్లోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇంకా స్కాల్పింగ్ చేసే బ్యాచ్లు, అంటే స్కాల్ప్ అంటే కేవలం కొద్ది 10 రూపాయలు పట్టుకునే ట్రేడింగ్లో 10 రూపాయని క్యాప్చర్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ స్కాల్పర్స్ అందరూ వస్తారు. ఎప్పుడైతే అందరూ వస్తారో వాళ్ళకి కావాల్సినంత లిక్విడిటీ పెరుగుతుంది ఆ పర్టికులర్ కౌంట్లో. ఈ స్ట్రాంగ్ హ్యాండ్స్ కానీ బిగ్ హ్యాండ్స్ బిగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా ఆ వాల్యూమ్ని అంతా క్యాప్చర్ చేసేసుకొని వాళ్ళు బయింగ్ వాళ్ళు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి దీనివల్ల పెద్ద ఇబ్బంది అయితే, అంటే ఇబ్బంది అనండి, అంటే వాళ్ళ అనుభవంలోకి వస్తుంది. ఇంట్రాడే చేసే వాళ్ళందరికీ దాదాపుగా స్టాప్స్తో ప్రతిరోజు తలకాయ నొప్పే, ప్రతిరోజు స్టాప్స్ కొడుతూనే ఉంటాయి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టినా అది వచ్చి హిట్ అవుతూ ఉంటుంది. సో ఇంట్రాడే వాళ్ళకి తప్పనిసరిగా పెద్ద ఇబ్బంది అని చెప్పుకోవాలి. కానీ దీన్ని తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, అసలు ఎందుకు స్టాప్ లాస్ ఎక్కడ ఏ లెవెల్స్లో కొడుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇటువంటి ఇబ్బందుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు సేఫ్ జోన్లోకి రావాలి, ఆ ఇబ్బందుల్లోంచి తప్పించుకొని బయటకు రావాలంటే మరి వాళ్ళు ఎటువంటి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించాలంటారు, అంటే సేఫ్ జోన్లోకి రావాలంటే అదేవిధంగా ఎక్కువగా ఏ లెవెల్స్లో ఇటువంటి ఇబ్బంది జరుగుతుందంటారు? ఏ లెవెల్స్లో ఎక్కువగా ఇబ్బంది జరుగుతుందంటే ఇది అందరికీ తెలిసిన పాయింట్స్ ఉంటాయండి కొన్ని, అంటే మన హైడ్ చేయలేని పొజిషన్స్ ఉంటాయి, అంటే అది అందరికీ తెలిసిపోయిన ఓపెన్ సీక్రెట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టాప్ లాస్ ఎలా పెడుతూ ఉంటారంటే ఈరోజు లో పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టడం, లేకపోతే ప్రీవియస్ డే లో పాయింట్ దగ్గర పెట్టడం, లేకపోతే స్వింగ్ లో ఎక్కడైతే వస్తుందో స్వింగ్ లో దగ్గర పెట్టడం, లేకపోతే పాపులర్ మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉంటాయో 20 కానీ 50 కానీ వాళ్ళ టైం ఫ్రేమ్స్లో ఆ మూవింగ్ యావరేజెస్ కింద 1.5% లోపల ఆ మూవింగ్ యావరేజ్కిను వాళ్ళు స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్కిను 1.5% తేడాలో పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇవి అందరికీ తెలిసిన పాయింట్స్. సో ఈ క్లియర్గా మనకి పెద్ద దాక్కునే అవకాశం లేదు. సో దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటే కంట్రోల్ కూడా చేయలేము. టోటల్గా ఇరుక్కుపో, అంటే టోటల్గా ఆ ప్లేసెస్ అన్నీ తెలిసిన ప్లేసెస్ఏ కాబట్టి, ఓపెన్ సీక్రెట్సే కాబట్టి డెఫినెట్గా అక్కడ ఒక ప్రయత్నం చేస్తారు ఆ పాయింట్స్ అన్నింటిని హిట్ చేయడానికి. హిట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే స్టాప్ లాసులు పెడతారో వాళ్ళందరికీ ఆ స్టాప్ లాసులు ట్రిగర్ అయిపోతాయి. సో మీరు అంతకుముందు అడిగినట్లుగా ఈ మార్గాలు ఏమున్నాయి, ప్రత్యామ్నాయ మార్గాలు సేఫ్ జోన్లోకి రావడానికి, సేఫ్ జోన్లో రావడానికి కానీ మనం తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే పెద్దగా మార్గాలు లేవండి. అంటే దీన్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. ఇద్దరు నిత్యం జరుగుతూనే ఉంటుంది అన్ని మార్కెట్స్లో, ఇండియా మార్కెటే కాదు, యూఎస్ మార్కెట్ కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని టాప్ స్టాక్ మార్కెట్స్ జరిగే విధానమే. ఇది ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ కాదు, ఇది ధర్మమా అంటే ఎథికల్ అంటే ఎథికల్ కూడా కాదు. అంటే ఎథికల్ కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు డబ్బు సంపాదించడానికి వచ్చారు కాబట్టి ఎవరి మార్గాలు వాళ్ళు అన్వేషించుకుంటూ ఉంటారు. స్ట్రాంగ్ హ్యాండ్స్ వాళ్ళకున్న మనీ పవర్తో వాళ్ళు అలా చేయగలుగుతారు. సో వీక్ హ్యాండ్స్ ఏం చేయాలి, అంటే రిటైల్ ట్రేడర్స్ ఏం చేయాలి అని మనం ప్రత్యేకంగా చూస్తే మీ యొక్క స్ట్రాటజీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. సో మీ స్ట్రాటజీలో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈజీగా లొకేట్ చేయగలిగే ప్లేసెస్ కాకుండా, అంటే ఆ ప్లేసెస్ని మీరు అసలు చూడొద్దు, చూడాల్సిన అవసరమే లేదు. మీ స్ట్రాటజీలో రూల్ బేస్డ్ స్ట్రాటజీ అనుకోండి, ఫిక్స్డ్ పర్సంటేజెస్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ పర్సంటేజ్ స్టాప్ లాసెస్ మీరు పెట్టుకోవచ్చు. మీ ఫిక్స్డ్ పర్సంటేజెస్
లో మీకు కనుక లాభాలు వస్తున్నట్లయితే, అంటే మీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్స్ కంటిన్యూస్గా రిగరస్గా చేసి ఈ లాభాలు వస్తున్నట్లయితే, మీరు ఫిక్స్డ్ పర్సంటేజెస్ చేసుకొని మీ మోడల్ను రోబస్ట్గా మీరు ట్రేడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే మీకు సంబంధం లేదు డేలోనా లేకపోతే స్వింగ్లోనా లేకపోతే మూవింగ్ యావరేజ్ కింద ఉందా అనేది కాకుండా, ఒక ఒక రిగరస్ అంటే బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన మంచి మోడల్ని మీరు రిలీజియస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. దాంట్లో మనం బ్యాక్ టెస్ట్ మోడల్ సపోజ్ 30% ఆఫ్ ద టైం స్టాప్స్ కొడుతూ ఉన్నాయనుకోండి, సో మంచిదే 30% ఆఫ్ ద టైం స్టాప్స్ కొడితే మిగతా 70% కొట్టనట్లే కదా, సో అది మనకి మన చేతిలో ఉంటుంది. సో ఇలా రూల్ బేస్డ్ ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళు అంటే ఒక బ్యాక్ టెస్ట్ మోడల్తో సక్సెస్ఫుల్ మోడల్ని ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ స్టాప్ లాస్తో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎలా చేయాలి, డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా ఎలాగో వాళ్ళు పూర్తిగా గ్రాఫ్స్ని వీటిని అనలైజ్ చేస్తారు కాబట్టి ఈ స్టాప్ లాస్ హంటింగ్ పాయింట్స్ని వాళ్ళు ఎంట్రీ పాయింట్స్గా మార్చుకోవాలి. హంటింగ్ పాయింట్స్ని ఎంట్రీ పాయింట్స్గా అంటే ఇదివరకు మనం ఒక ప్రైస్లో 155 రూపాయల దగ్గర ప్రైస్లో పెట్టి మనం 149 148 ఇలా స్టాప్ లాస్లు పెట్టుకుంటే ఎలాగో ఆ పాయింట్కి వచ్చి కొట్టేస్తున్నారు కాబట్టి మన స్టాప్ లాస్ పాయింట్ని ఎంట్రీ పాయింట్గా మార్చుకొని అంటే 149 150 రూపాయలు మనం ఎంట్రీగా మార్చుకొని 142 141 అలా ప్రయత్నాలు చేయొచ్చు. దాంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉందనేది కొంత బ్యాక్ టెస్ట్ చేసుకొని వాళ్ళు ఆ విధమైన స్ట్రాటజీస్ అప్లై చేసుకోవచ్చు. జనరల్గా స్టాప్ లాస్ హంటింగ్ అని మనది రెగ్యులర్గా గ్రాఫ్స్ని వాచ్ చేసేవాళ్ళు ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది పర్టికులర్ పాయింట్స్ వచ్చి హిట్ అవుతూ ఉంటుంది మార్కెట్ అని. సో ఆ పాయింట్స్ని ముందే రికగ్నైజ్ చేసి హంటింగ్ పాయింట్స్నే వాళ్ళు ఎంట్రీ పాయింట్స్ కింద మార్చుకున్నట్లయితే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ ట్రేడర్స్గా మారే అవకాశం. రైట్. అయితే అంటే ఇప్పటివరకు మీరు చెప్పినట్లు స్టాక్ మార్కెట్లో ఇంట్రాడేలో బాగా ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళకైతే మీరు చెప్పినట్లుగా కూడా వాళ్ళు ఇలాంటివన్నీ ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి కొంత సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. బట్ లాస్ట్ 1.5-2 ఇయర్స్గా చూసినట్లయితే కొత్తగా ఎంతోమంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు, కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నారు, కొంతమంది ఇంట్రాడేలోకి వస్తున్నారు కదా. అయితే కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఇంట్రాడేలోకి దిగే వాళ్ళు మరి ఇవన్నీ ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? అసలు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు జనరల్గా స్టాప్ లాస్ మెకానిజం అనేది వాడరండి. రైట్. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక కన్విక్షన్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. జస్ట్ మనం కొన్నామంటే పెరుగుతుంది ఇట్లాంటి ఆలోచనతో ట్రేడ్ చేస్తుంటారు. సో దానివల్ల భారీగా నష్టపోతారు. స్టాప్ లాస్ పెట్టడం వల్ల కేవలం కొద్ది పర్సంటేజ్ పాయింట్స్ మాత్రమే నష్టపోతారు. స్టాప్ లాస్ పెట్టకపోవడం వల్ల హ్యూజ్గా నష్టపోయే అవకాశం పెద్ద మొత్తంలో. అవును, అంటే ఆ లాస్ని మనం స్టాప్ చేసుకోలేకపోతున్నట్టే కదా. స్టాప్ చేసుకోలేకపోతున్నట్టే వాళ్ళకి ఇంకా ఈ స్టాప్ లాస్ మెకానిజం గురించి ఎగ్జాక్ట్లీ. సో అందుకని నేను కొత్త వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఆలోచన చేయకపోతే స్టాప్ లాస్ పెట్టడం అనేది ఈ నేను అంటే డిసిప్లిన్ ట్రేడర్స్కి వచ్చే ఇబ్బందుల గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అంటే అసలు ముందు అసలు డిసిప్లిన్ ట్రేడింగ్లోకి రండి. ఇప్పటిదాకా కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే డిసిప్లిన్ లేకుండా అసలు స్టాప్ లాస్ మెకానిజమే లేకుండా వాళ్ళు ట్రేడ్ చేస్తూ అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఒకరోజు 100,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, ఇంకో రోజు 500,000 లాస్ వస్తుంది, ఇట్లా జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ రిస్క్ రివార్డ్స్ ఎలా ఉంటాయంటే రివర్స్లో ఉంటాయి. రిస్క్ ఏమో 4 ఉంటుంది, రివార్డ్ ఏమో 1 ఉంటుంది. సో అందుకని ఆ పద్ధతిలోంచి మానుకొని స్టాప్ లాస్ మెకానిజం పెట్టుకోండి. డిసిప్లిన్ ట్రేడర్స్ని కూడా వాళ్ళు చాలా హంట్ చేస్తారు, డెఫినెట్గా హంటింగ్ ఉంటుంది డిసిప్లిన్ ట్రేడర్స్కి. అయినా కానీ ఆ డిసిప్లిన్ ట్రేడింగ్ వల్ల మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతుంది. క్యాపిటల్ ప్రొటెక్ట్ అయ్యి లాంగ్ టర్మ్లో ఆ క్యాపిటల్ని గ్రో చేసుకునే అవకాశం ఉంటుంది. సో కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందు అసలు స్టాప్ లాస్ మెకానిజం ఎలా తెలుసుకోవాలి అది చేయకుండా ఉంటే ఇమ్మీడియట్గా చేయటం మొదలు పెట్టుకోవటం మంచిది. అయితే చాలామంది చెప్తుంటారు ఇంట్రాడే గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్రాడే కానీ చేస్తే రోజుకు ఒక 5,000 10,000 పక్కన వేసుకోవచ్చు అంటుంటారు కదా. ఇది అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంది రోజుకు ఒక 5,000 10,000 తీసి పక్కన వేసుకోవడానికి ఇంట్రాడేలో, అంటే సాధ్యపడుతుంది అంటారా? అంటే అది అంత సులభం కాదండి. అంటే ఇది ఒక స్కిల్ గేమ్. స్కిల్ గేమ్ స్టాక్ మార్కెట్ అనేది ఒక స్కిల్ గేమ్. అంటే మనం ఒక స్కిల్ నేర్చుకోవాలంటే, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలంటే సర్టన్ టైం పడుతుంది, కొంత ఎక్స్పీరియన్స్ రావాలి. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం క్లియర్గా స్టాక్ మార్కెట్లో ఉంది, ఈవెన్ ఇంట్రాడేలో కూడా ఉంది. కానీ సక్సెస్ రేట్ వచ్చి కేవలం 1% సక్సెస్ రేట్ 1% కంటే తక్కువనే చెప్పుకోవాలి. అంటే ఒక 500 మంది ప్రయత్నిస్తే దాంట్లో ఒకళ్ళో ఇద్దరో సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవుతారంటే వీళ్ళు కూడా వీళ్ళు ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు. సేమ్ మోడల్స్ ఒక మోడల్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే ఆ మోడల్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా
మూడు నెలలకు ఒక మోడల్ మార్చుకుంటూ వెళ్తే వాళ్ళకి సక్సెస్ రావడం చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా లేదా పొజిషనల్ ట్రేడింగ్ చేసినా ఏదన్నా ఒక మోడల్ని మీరు కన్సిస్టెంట్గా ట్రేడ్ చేసినట్లయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినట్లు రోజుకి 5,000 తీసుకొని, రోజుకు 10,000 తీసుకొని, ఇట్లా ఒక డైలీ వేజెస్ రూపంలోనో లేకపోతే శాలరీ రూపంలో అట్లా మార్కెట్ ఇవ్వదు. పాసిబిలిటీ లేదు, అసలు పాసిబిలిటీ లేదు. రోజుకి 5,000 వెనకేసుకోవచ్చు, 10,000 వెనకేసుకోవచ్చు, పాసిబిలిటీ లేదు. అలా అలా పాసిబిలిటీ ఉన్నట్లయితే ఎవరు ఉద్యోగం చేయాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ చేయాలి. సో అందరూ స్టాక్ మార్కెట్ కి వచ్చి ఒక 1,50,000, 2 లక్షలు వచ్చేసింది. మనం చెప్పినట్టు నేను రోజుకి 5,000, 6,000 అంటే ఇండియాలో అందరూ స్టాక్ మార్కెట్లోనే కూర్చొని రోజు ఇంటికి డబ్బులు తీసుకెళ్లే ప్రాసెస్ పెట్టుకోవచ్చు. కానీ అది లేదు, అది ముందు నమ్మాలి. సో మీరు ఎలా సంపాదన లేదా అసలు ఎవరు సంపాదించలేరంటే అది కూడా రాంగే. సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్ ద్వారా. కాబట్టి కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు, ఒకే సిస్టమ్ను ప్రాక్టీస్ చేసుకుంటూ దాంట్లో రాటు తేలుతారు. రాటు తేలి వాళ్ళు సంపాదన మొదలు పెడతారు. సో అలాంటి వాళ్ళు అడ్వైజులు కానీ అలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకున్నట్లయితే మీరు ఈజీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఒక 5 సంవత్సరాలు ఒక స్కిల్ నేర్చుకోవడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అనుకోండి, ఆ టైము ఒక గైడెన్స్ రైట్ గైడెన్స్ ద్వారా 1 సంవత్సరానికి తగ్గిపోతుంది. సో ఇదర్ రామకృష్ణ గారు, సో ఓవరాల్గా ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనే ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న డిసిప్లిన్ ట్రేడర్స్కి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? అదేవిధంగా మార్కెట్లోకి కొత్తగా రాబోతున్న ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ, సో వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు ఈ స్టాప్ లాస్ హంటింగ్కి సంబంధించి? అంటే మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే, అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా స్టాప్ లాస్ అనేది తెలియకుండా, అంటే తెలిసినా కానీ వాడకుండా ఉండేవాళ్ళు, అది వాడటం నేర్చుకోమని చెప్తాను. దాన్ని ప్రాక్టీస్లో పెట్టమని చెప్తాను. స్టాప్ లాసెస్ పెట్టడం, స్టాప్ లాసెస్ హిట్ అయిన తర్వాత వచ్చిన హిట్ కాకుండా వచ్చిన లాభాలే లాభాలు అనుకునే విధంగా ఓవరాల్గా 10 ట్రేడ్స్ చేశారనుకోండి, ఒక 4 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ స్టాప్ లాసులు కొట్టినా మనకు పెద్ద ప్రమాదం లేదు. ఒక 5-6 ట్రేడ్ల నుంచి 7 ట్రేడ్ల దాకా స్టాప్ లాస్ కొట్టకపోతే దానివల్ల వచ్చే లాభాలు ఈ వచ్చిన నష్టాల కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ప్రాక్టీస్ చేయమంటాను. అంటే ఇప్పటిదాకా అమలు చేయకపోతే, ఇంప్లిమెంట్ చేయకపోతే స్టాప్ లాస్ మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న డిసిప్లిన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడప్పుడు వెక్స్ అయిపోతూ ఉంటారు. ఏంటి ప్రతిసారి మన స్టాప్ లాస్ కొడుతుంది, అసలు పెట్టకుండా ఉంటే కొట్టలేదు కదా అనే ఆలోచన కూడా వస్తుంది. దాని ద్వారా మానేద్దామా, స్టాప్ లాస్ మెకానిజం తీసేసి డిస్క్రిషనరీగా పొజిషన్స్ పెట్టి ఊరినే చూస్తూ ఎప్పుడొకప్పుడు మనకు మనసుతో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇది నాన్న పులి కథ లాంటిది అనమాట. అంటే పులి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రతిసారి మనం అలర్ట్గా ఉండాలి. రైట్ రైట్. కాబట్టి డిసిప్లిన్ ట్రేడర్స్ కూడా 4 సార్లు పులు రాలేదు కాబట్టి పెట్టడం అనవసరం అని చెప్పి వెళ్లకుండా ఉంటే 5వసారి డెఫినెట్గా పులి వస్తుంది. పులి రావడం అంటే ఏంటంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత కూడా మార్కెట్ అదే డైరెక్షన్లో దూసుకెళ్ళిపోతుంది, అప్పుడు మీ లాసు అపరిమితంగా పెరిగిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా డిసిప్లిన్ ట్రేడర్స్ ఈ ఆలోచనను మానుకొని ఒక సిస్టమేటిక్గా ఒక బ్యాక్ టెస్టెడ్ మోడల్తో ఒక ప్రూవ్డ్ స్ట్రాటజీతో మీ స్టాప్ లాస్ మెకానిజంని కంటిన్యూస్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. మా ప్రేక్షకులు ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు క్లియర్గా డీటెయిల్గా మీరు నాలెడ్జ్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి.